కేవలం 100,000 రూపాయల ఇన్వెస్ట్మెంట్తో మీరు మేధా ఇన్స్టిట్యూట్ బ్రాంచ్ను మీ ప్రాంతంలో ప్రారంభించండి. మీరు ఎక్కడ పనిచేసినా అక్కడ ఒక చిన్న వివాదం, అక్కడ ఖచ్చితంగా పొలిటీషియన్తో వివాదం ఉంటుంది. ఆ వివాదానికి మీ మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ నడుస్తుంటాయి. అవసరం అనుకుంటే మీరు ఫైర్ ఓపెన్ చేస్తుంటారు. అంటే వివాదాల చుట్టూ పృథ్వీనారాయణ గారు తిరుగుతారా? పృథ్వీనారాయణ గారి చుట్టూ వివాదాలు తిరిగేవా? నేను విజయవాడలో ఎస్ఆర్ఆర్ కాలేజీలో చదువుకున్న నేపథ్యంలో ఇక్కడ విజయవాడలో తీవ్రమైనటువంటి గ్యాంగ్స్టర్ యాక్టివిటీ ఉండేది. వన్ టౌన్లో చల్లసాని వెంకటరత్నం గారు ఆల్మోస్ట్ ఆయన ఒక డాన్. ఇక్కడ లోకల్ చిన్న కార్ల అసోసియేషన్ ప్రెసిడెంట్గా వంగవీటి రాధ అనే ఒక కుర్రాడు ఇక్కడ గ్యాంగ్స్టర్ వ్యవస్థ ఏ విధంగా ఉండేదంటే, మీ కారంపూడిలో మీ డిఏజీ గారు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరికి సీట్లు ఇచ్చారు, అక్కడ మీ పోలీసింగ్ ఏ విధంగా చూపించారు? నేను కారంపూడి పనిచేస్తున్న రోజుల్లో మర్డర్ ఏం చేసేవాళ్ళు అంటే, ఫ్యాక్షన్ మర్డర్ ఏమన్నా ఫ్యాక్షన్ అవతల ఫ్యాక్షన్ ఉండి చంపి తలకాయ తీసుకెళ్ళిపోయేవాడు. రేపల్లి వెళ్ళాక అక్కడ దీక్షితులు అనేవాడు ఒకడు ఉండేవాడు, వాడు మర్డర్ కేసులో ముద్దాయి, వాడి మీద రౌడీ షీట్ ఉండేది. పోలీస్ స్టేషన్కి వచ్చి నాతో అనవసరంగా గొడవ పడుతున్నాడు. ఆ కాకి చొక్క ఆ కర్ర కుర్చీ లేకపోతే నా సంగతి తెలుసుద్దురా అన్నాడు. మర్డర్ అంటే జస్ట్ లైక్ నథింగ్ అనమాట. అక్కడ యూత్గా నాకు అప్పటికి 34 ఏళ్ళు వచ్చినాయి. యూత్ తాలూకా ఆ పొగరుమోత్తనం పోలా, ఎందుకంటే అక్కడ జరుగుతున్న సంఘటనలకి నేను మోల్డ్ అవ్వాలి. నా నిర్లక్ష్యం కంటిన్యూ చేస్తే 2 మర్డర్లు అయినాయి. ఒక మనిషిని మిరియాల నుంచి తీసుకొచ్చారు, వాడికి గొడ్డలి తలకాయలు వేసింది, గొడ్డలి తలకాయలో వేసేసారు, కోడితే గొడ్డలి ఇరుక్కుపోయింది, పైకి గొడ్డలి పిడి ఉంది. మనం చూసాడు కడకమూర్ఖంలా కనపడతాడనమాట మనిషి, గొడ్డలి లోపలికి ఇది పిడి అని అలా బతికున్నాడు. పులిపాటి అంటే ఇండియన్ పీనల్ కోడ్ మార్చిన ఊరు అది. ఇండియన్ పీనల్ కోడ్ పులుకూరి కోటయ్య వర్సెస్ ఎంపరర్, ఆ ఊరు నుంచి ఇండి తెచ్చాం. సార్, మీ గ్రేహౌండ్స్కి వెళ్ళినప్పుడు వ్యాస్ గారు ఉండేవారు, ఆ టైంలో మీరు విజయవాడ రావడం, రంగగారు కలవడం? రంగగారు చనిపోయిన రోజున రాత్రి 12 గంటలకి ఆ హెడ్ కానిస్టేబుల్ నాకు ఫోన్ చేశాడు. సార్ ఇక్కడ మీటింగ్ జరుగుతుంది సార్ అన్నాడు. పిఎస్ రామ్మోహన్ రావు, ఎన్టీ రామారావు గారు పెద్దలుడు, కోడేశ్ సుప్రసాద్ వ్యాస్ దగ్గర వచ్చాడు ఆ నైట్. ఇక్కడే ట్విస్ట్ మీరు జాగ్రత్తగా వినాలి. నా లైఫ్లో తెల్లారుజామున 5:30-6 గంటలకి రంగా చచ్చిపోయాడని ఫోన్ వచ్చింది. నేనే రా ఫస్ట్ వెళ్ళింది రంగా శవం దగ్గరికి, గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టారు, నేను వెళ్ళాను రా. నేను వ్యాస్కి ఫోన్ చేశాను రా, కానీ ఆ రంగా గారి హత్య అనేది ఎవరు తీసుకుంటారు ఇప్పటికైనా చెప్పండి. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్, ప్రజలకు కూడా ఇంపార్టెంట్. శివప్రసాద్ ఫ్యాక్షన్ గ్రామాలకి లీడర్, నాకు తెలిసిన సమాచారం మేరకు ఈ హత్య చేసే వాళ్ళని తీసుకొచ్చారని ఒక బలమైన నా సమాచారం. సార్, రంగాగారి చనిపోయిన తర్వాత మీరు తిరిగి లైమ్లైట్లో రావడం, గురజాల ఎపిసోడ్ ఏంటి? గాది వెంకటరెడ్డి గారు వెళ్ళి పృథ్వీనారాయణ ఇక్కడ ఇన్స్పెక్టర్ అండి, మీరు పృథ్వీనారాయణని కొద్దిగా మా పావులూరు వైపు రావద్దు లేకుండా చూడండి, నేను జాగ్రత్తగా ఉన్నా. రాళ్ళ వర్షం భీకరంగా కొడుతుంటే నేను మొయిన ఎస్ఐ ఉన్నాడు, వాడు అందరూ ఉన్నాం. ఆడు ఓపెన్ చేశాడు ఫైర్, నేను ఓపెన్ చేసి ఫైర్, ప్రెస్ అందరూ బస్సులకి కూర్చున్నారు, గొడవలు అవుతుండే. నిలబడి ఉండి కదలకుండా ఫైర్ ఓపెన్ అన్నా చేయాలి,
ఏమాత్రం బాడీ మూమెంట్ అయినా వచ్చేస్తారు మీదకి. కొడతాంలో మామూలు కొడతారు, బతకడం బతకడం కూడా కష్టమే. కొంచెం వెనక్కి తగ్గామంటే అసలు ఆ కాలు వెనక్కి వేస్తే ఇవాళ కరెక్ట్గా గాదంగడి మీద పెట్టి గాదంగడి కాలు చేస్తాను నేను చావగొట్టేస్తారు నాకు తెలుసు. వెళ్ళి ఆ మలుపు తిరిగేటప్పటికి 2,000 మంది ఉన్నారు. నా దరిద్రం అక్కడ రోడ్డు మీద రాళ్ళు లారీ కుప్పలేసి ఉన్నాయి. ఇక వర్షం అండి, రాళ్ళ వర్షం. 60 మందిలో ఒక్కళ్ళు లేడు. వీక్ష మార్కెట్ వైపు కాల్చేసాడు టప్ప టప్పట, ఒకటి పడిపోయాడు అక్కడ. ఇటు మీదకి వచ్చేస్తున్నారు కదా, ఇటు ఒకటి కొట్టాం, ఒకటి పడిపోయాడు. వచ్చిన తర్వాత మన పుత్రనారాయణ గారి పేరు మరొకసారి పేపర్లో మీడియా వెంటనే కోడే శివప్రసాద్ నాగిరెడ్డిపల్లి వాళ్ళకి మాకు రాసి తగాదాలు ఉన్నాయి సార్, అవసరం వచ్చింది దొరికారు కలిసాను సార్ అన్న. నారాయణ స్వామి గారు కోడేశ్వర ప్రసాద్ అసలు ఏం అర్థం కాదు కొంచెంసేపు. ఎల్లవా నువ్వు చెప్పావు కానీ పెద్ద వచ్చావు ఎందుకు చెప్పాను కాదు, దెబ్బలు తేలితే కనపడతలా, కొట్టారు తన కాల్చావు. ఏం జరిగిందని అడగకుండా నువ్వేంది నువ్వు వచ్చి ఎందుకు కాల్చావని అడుగుతావంటే ఇలా అల్లవాయ నువ్వు ఇష్టం చేసుకున్నాను. అప్పుడు పొత్తు మా వెంకటపతి అందరూ వచ్చారు నా మీదకి. అప్పుడు నుండి మీతో కోడలి శివప్రసాద్ గారికి మీకు మధ్య వైరం కంటిన్యూ అయింది? గురజాల రంగా మర్ర కానించి నేను రంగా మిత్రుడు కదా, వాళ్ళు మర్ర చేయించాడు కదా.